హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీటో. నేను మీ శిరీషాని. ఈరోజు నోటికి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ, దోశ, అన్నం దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 70 గ్రాముల వరకు అల్లం తీసుకుని పైన చెక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు కొంచెం కలర్ మారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అల్లం ముక్కలు వేగాక 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోండి. బెల్లం కరిగిన తర్వాత 10 ఎండుమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు 150 ml వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఎండుమిర్చి అల్లం అంతా బాగా ఉడికి వాటర్ ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అంతా పూర్తిగా చల్లారనివ్వాలి. అంతా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ వేయట్లేదు. మీకు పచ్చడి కన్సిస్టెన్సీ ఇంకా లూజ్గా కావాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేయటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకుందాం. పోపు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/4 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని 2 రెమ్మల కరివేపాకు, 1/2 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపుని పచ్చళ్ళలో వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడి 10 రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. రైస్లోకైనా ఇడ్లీ దోశల్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. తెలియకుండానే 4 ముద్దలు ఎక్కువ తినేస్తారు. అంత కమ్మగా ఉంటుంది. మరి చూశారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. కొత్త వీడియో పోస్ట్ చేయగానే మీకు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.